హరే కృష్ణ. అభిజ్ఞ ఆనంద్ మన ఇండియాలో పరిచయం అవసరం లేని పేరు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ వీడియోలో ఇది ఒక వీడియో సిరీస్ అనమాట. ఈ వీడియో సిరీస్లో నేనేం చెప్తానంటే, సో వాళ్ళ మదర్ గారు అను ఆనంద్ మాతాజీ తను వాళ్ళ అబ్బాయికి అభిజ్ఞకి హోమ్ స్కూలింగ్ చేసేదనమాట. సో తను ఏమనుకుంటుందంటే, నేను మా అబ్బాయికి హోమ్ స్కూలింగ్ చేశాను, సో ఎలా హోమ్ స్కూలింగ్ చేశాను అని చెప్పేసి తను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తుందన్నమాట. అండ్ షీజ్ తను ఇంగ్లీష్లో చేస్తుంది, ప్రాంతీయ భాషల్లో ఏమైనా చేస్తారా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నేను తెలుగులో చేస్తానమ్మా అని చెప్పాను అనమాట. సో దిస్ వీడియో ఇస్ ఫర్ దాట్. సో నేను ఫస్ట్ నేను చెప్పినట్టు తను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తుంది. నేను తను ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి సంబంధించి తెలుగు అనువాదం నేను దీనిలో చేస్తాను. ఓకేనా? ఎస్. సో చాలామంది చూసుంటారు ఇట్లా 14 ఇయర్ అబ్బాయి అభిజ్ఞ ఆనంద్ అస్ట్రాలజీ వచ్చింది, అండ్ తను పీజీ కంప్లీట్ చేశాడు విత్ హై పర్సంటేజ్, అండ్ హీజ్ తను ఏంటి అన్ని కాలేజీలలో ప్లస్ ఇంకా వేరే వాటిలలో సెమినార్స్ ఇస్తున్నాడు అని చూస్తున్నాం కదా. సో యాక్చువల్గా అంటే హౌ హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎలా పెంచారు అతన్ని, ఇంట్లో ఉండి ఎలా చెప్పించారు, అవన్నీ మనం ఈ వీడియోలో చెప్తాను అనమాట. దీన్ని మీరు ఇంగ్లీష్లో వినదలుచుకుంటే అను ఆనంద్ మాతాజీ చెప్పింది నేను కమెంట్లో పెడతాను, యూ కెన్ లిజన్ ఇన్ ఇంగ్లీష్ ద ఒరిజినల్ వర్షన్. ఓకేనా? ఎస్. సో యాక్చువల్గా దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక. సో బెంగళూరులో ఉండేవాళ్ళు ప్రభుజీ అండ్ మాతాజీ. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తనని కిండర్ గార్డెన్కి పంపించారు స్కూల్కి. జనరల్గా మనకు బ్రోచర్స్ వస్తాయి కదా, ఆ బ్రోచర్ చూసి పంపించారు. పంపించిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాలేదన్నమాట. అఫ్కోర్స్ కిండర్ గార్డెన్లో రిజల్ట్స్ రావడం కాదు, కానీ వాళ్ళు అనుకున్నట్టు మేము ఇట్లా పిల్లలకి మంచి చూస్తాము అలాంటివి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, ఆ వాళ్ళు ప్రమోట్ చేసింది వాళ్ళు చేయలేకపోయారు అనమాట. సో మాతాజీ వెళ్ళేసి చూసింది, చూసి అరే ఇది మాకు మా అబ్బాయికి వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి అనుకుంది. తర్వాత ఏంది సరే ఇది మాకు వర్కౌట్ కావట్లేదు వేస్ట్ అని చెప్పేసి తను వాళ్ళు చాలా ఫీజు డొనేషన్ ఉంటుంది కదా జల్గా కిండర్ గార్డెన్కి, డొనేషన్ కట్టా చాలనే, కానీ అది వర్కౌట్ కావట్లేదు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి తను తీసుకొచ్చింది అనమాట. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏం చేశారంటే జర్మన్కి వెళ్ళారు. సో ఆనంద్ ప్రభు ఏం చేశారంటే తను సాఫ్ట్వేర్లో పనిచేస్తారు, తన జాబ్ రీత్యా వాళ్ళు ఏం చేశారు జర్మన్కి వెళ్ళారు. సో జర్మన్లో ఏంటంటే అక్కడ వాళ్ళు స్కూల్కి పక్క పంపించాలన్నమాట, పంపించకపోతే వాళ్ళు జైలు వేస్తారు. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు స్కూల్ వేశారు. కానీ తను మంచినే తను అక్కడ స్కూల్స్ బాగానే ఉన్నాయి అనమాట. ఓకే, అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చారు, మళ్ళీ కర్ణాటక వచ్చారనమాట. కర్ణాటక మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ స్కూల్స్ చూసి స్కూల్స్ ఒక స్కూల్లో వేశారు మన ఇండియాలో. మళ్ళీ అప్పుడు వేసిన తర్వాత జనరల్గా స్కూల్స్లో ఇప్పుడు ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా, దానికి మాతాజీని పిలిచారనమాట. దానిలో ఫార్మాటివ్ అసెస్మెంట్ అని ఉంటుందన్నమాట. సో దానిలో ఏంటి మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మీ అమ్మాయి ఎలా చదువుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, అండ్ వాళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనమాట. అంటే వీళ్ళకు ఇవి లేవు, సో దానిపైన మీరు ఫోకస్ చేయండి ఇంట్లో కూడా అని చెప్పేసి. సో మాతాజీ టర్న్ వచ్చే వరకు తను చెప్పిందనమాట ఏంటి ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఆ టీచర్ వచ్చి మాతాజీ చెప్పిందనమాట ఏమన్నదంటే మీ అబ్బాయికి ఫోకస్నెస్ లేదు అని చెప్పేసి. కానీ అన్నది అరే మా వాడికి ఫోకస్ లేకపోవడం ఏంది? ఎస్, అంటే వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే వాడు ఫోకస్గా ఉండడు, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా నిక వాళ్ళు ఫోకస్డ్గా ఉంటాడు అని చెప్పేసి తను అన్నదన్నమాట. సో అంటే ఇప్పుడు జనరల్గా మన పెద్దవాళ్ళు కూడా మనం ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మనం కూడా ఎక్కువ చూడం కదా. అంటే ఇప్పుడు క్లాస్లో అయినా సరే, వీడియోలో అయినా సరే, సినిమా అయినా సరే, ఏదైనా సరే మీరు తీసుకోండి, ఒక టీచర్ బుక్ కానీ ఏది తీసుకున్నా కానీ మనకి ఇంట్రెస్ట్ లేదంటే మనము మన అది మన బిహేవియర్లో బయటపడుతుంది అనమాట. అంటే మనం అక్కడ చూడడం కానీ ఫోకస్ చేయకపోవడం కానీ ఉంటుంది. సో అట్లాగే తను కూడా చేశాడు అనమాట. సరే సరే మరి అసెస్మెంట్లో ఎంత వచ్చింది తనకి అడిగిందనమాట. సో ఏ ప్లేస్ వచ్చింది, ఏ ప్లేస్ వచ్చింది మరి ఇంకే కంప్లైంట్ ఏంది, ఏ ప్లేస్ వచ్చింది కానీ దానికి ఫోకస్ లేదు, మీరు కొద్దిగా ఫోకస్ ఉంటే సరే సరే నేను చెప్తాను చెప్పింది అనమాట. అయితే తను పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ పేపర్, దాంట్లో తను ఒకటి చూసిందనమాట. ఏంటి అరే దీంట్లో మీరు ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, మీరు ఒకటి క్రాస్ మార్క్ కొట్టారు. అదేంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే నీ ఫేస్ ఏ ఆకారంలో ఉంటుంది, స్క్వైర్ ఆకారంలో ఉంటుందా లేకపోతే రౌండ్ ఉంటుందా, అంటే ఏంది చతురస్రంగా ఉంటుందా లేకపోతే వృత్తాకారంగా ఉంటుందా అని చెప్పేసి. అది రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ 2 ఆప్షన్స్లో తిన్న ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అది సెలెక్ట్ చేసుకోకుండా తన ఏం చేస్తాడు, రెండింటిని క్రాస్ చేసి తనేం రాస్తాడు, గుడ్డు ఆకారంలో ఉంటుందని రాస్తాడనమాట. సో దానికి మేడం ఏం చేసింది, పెద్ద రౌండ్ మార్క్ కొట్టింది. సో తను అడిగింది అనమాట ఎందుకు ఇట్లా చేశారు
అంటే వాడి ఫేస్ అట్లా ఉంటుంది కాబట్టి ట్రై చేశాడు కదా అంటే నో నో హియర్ తను ఏం చేయాలి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఆయనకి ఇంగ్లీష్ రాదు అందుకే అట్లా చేసిన అంటే ఇంగ్లీష్ రాకపోవడం ఏంది బట్ ఆయన ముఖం అట్లా ఉంది కాబట్టి తను అట్లా చేశాడంటే నో నో అతను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మేము చెప్పించాలి అంటే మాతో చెప్పిందన్నమాట అంటే మీరు అతను ఆలోచించ అంటే మీరు మీరు చెప్పింది చేయాలి కానీ అతను అతను బ్రెయిన్ వాడుతుంది అతను ఆలోచించదు అంటే ఆ టీచర్ కోపం వచ్చి ఓహో అతనికి అంత పెద్ద ఆలోచన ఉంటే మీరే చెప్పుకోండి అమ్మా మేము చెప్పలేమంటే ఇలా మాతో కనిపించింది అరే కరెక్టే కదా సరే అమ్మా థ్యాంక్స్ అని చెప్పేసి తను తనకి ట్రైనింగ్ ఇద్దామనుకుందన్నమాట సో అట్లా అదేమో వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు అయితే ఇట్లా ఇంట్లో చేస్తుండగా ఏమైంది మళ్ళీ వాళ్ళు హాస్టల్కి వెళ్ళారన్నమాట హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది మంచి ఫిలాసఫీకి సంబంధించిన స్కూల్ ఉందని చెప్పేసి దాంట్లో వేశారు దాంట్లో వేస్తే మంచిగా నడుస్తుంది కానీ అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినాయన్నమాట సో అక్కడ కూడా మ్యాథ్స్ క్లాస్లో ప్రాబ్లం అనమాట ఏంటి అంటే మీ అబ్బాయికి సేమ్ ప్రాబ్లం ఫోకస్నెస్ లేదు అతను మ్యాథ్స్ క్లాస్ అంతా కామెడీ చేస్తుండు ఎందుకమ్మా ఏమైందంటే ఇట్లా తనకి 6+3 అని రాస్తే తను 126 అని రాశాడు ఏం చేస్తాడు తనకు ఫోకస్ లేదు ఎట్లా అంటే అరే 6+3 అసలు అప్పుడు వాడుతాడు సెకండ్ క్లాస్లో వాడుతాను అబ్బాయి అరే కానీ మా వాడు ఏంటి 2 అంటే ఇప్పుడు రెండు అంకెలు 3 అంకెలు ఉన్న వాటి ఏంటి మల్టిప్లికేషన్ చేస్తాడు ఇది రాకపోవడం ఏంది అని సరే నేను వచ్చి నేను కనుక్కుంటా అని చెప్పేసి ఇంటికి వచ్చి అడిగింది తను తనని అబ్బాయిని ఎందుకు అలా చేస్తామని చెప్పేసి తను ఏమంటే యా 6+3 ఐ నో 7-9 కానీ ఎందుకు అట్లా చేసిన అంటే అది మ్యాథ్స్ క్లాస్ 2 అవర్స్ ఉంది దానిలో ఏంది వాళ్ళు ఆ 6+3-9 చెప్పడానికి ఒక పెబల్స్ మన ఏంటి ఒక స్టోన్ మన డిఫరెంట్ ఐటమ్స్ పెబల్స్ కానీ స్టోన్స్ కానీ ఇచ్చేసి ఇప్పుడు 6 ఉంటాయి 3 ఉంటాయి దాన్ని యాడ్ చేస్తే ఎన్ని పెబల్స్ అట్లా యాక్టివిటీ ఐటమ్ అని చెప్పేసి చేస్తున్నారు అది బోర్ వస్తుంది నాకు అది యాక్చువల్లీ అందుకే నేను 6+3 కదా దాన్ని 63+63 చేశాను అందుకే 126 అని చెప్పాను దానికి క్లాస్ అంతా నవ్వి అందుకే అని చెప్పినమాట ఓహో అదే ఆ ప్రాబ్లం అని చెప్పేసి తను మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళేసి మేడంకి చెప్పిందన్నమాట మేడం యాక్చువల్గా తనకి మీరు చెప్పేవి తొందర క్లాసు తొందర తనకు బోర్ వస్తుంది అనమాట సో మీరు ఒక చిన్న ఫేవర్ చేస్తారా తనకి వేరే ఏమన్నా వేరేవి ఇస్తారా వేరే ఏంటి మన ఎక్స్ట్రా అసైన్మెంట్ ఇస్తారా అంటే మేడం చెప్పింది అట్లా మేము కొంత అందరికి ఒక్కొక్కరికి ఒకళ్ళ ఇస్తే మేము మా అందరికి టైం ఇవ్వలేము కదమ్మా అంటే సరే నేనేం చేస్తాను అంటే మేము మనిద్దరు షేర్ చేస్తున్నాం నేనేం చేస్తాను మీరు చెప్పిన అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను తనకి తను రాస్తాడు అది కరెక్షన్ చేస్తారంటే ఓ కరెక్షన్ ఎక్కడ అసలు నాకు అవన్నీ కుదరదు నాకు నా పని నాకే బిజీ ఉంటుంది అంటే సరే అమ్మా జస్ట్ మీ పని మీరు ఇచ్చిన అసైన్మెంట్ చేస్తాడు దాని తర్వాత నేను చెప్పి చేస్తాడు ఓకేనా ఓ అట్లా కుదరదు అంటే సరేనా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది మేడం మాతాజీ ఆయన కూడా నోను అని చెప్పాడు ఇది ఇదంత వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి ఇక మాతాజీ ఇదంతా ఇదంతా ఎక్కడ ఏ స్కూల్ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి తను ఇంట్లో నుంచి చెప్పిందన్నమాట సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో సో ఇట్లనే తను సిరీస్ ఆఫ్ వీడియో చేసింది ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను ఏంటంటే ఇట్లా తెలుగులో అనువాదం చేసి ఈ సిరీస్లో చెప్తుంటాను హోప్ యూ లైక్ ఇట్ హరే కృష్ణ